వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన వేమగంటి స్వామి అలియాస్ శేఖర్ 1987 నుంచి 92 వరకు పీపుల్స్ వార్ ఉద్యమంలో పనిచేసి తన పాటతో ప్రజలను చైతన్యపరిచి ఉద్యమానికి బాట వేశారు. పీపుల్స్ వారు చేపట్టిన అమరవీరుల స్తూపం నిర్మాణ కార్యక్రమంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. తన పాటల ద్వారా పల్లెలను మేలుకొలుపుతూ పీపుల్స్ వారు ఉద్యమాన్ని బలోపేతం చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల 1992 అప్పటి కరీంనగర్ ఎస్పీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జనజీవన స్రవంతిలో కలిసి ఉద్యమానికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో లొంగిపోయిన స్వామికి ప్రభుత్వం ద్వారా అందే ప్రోత్సాహకం లభించకపోవడంతో పూర్వపు వృత్తైన బైండ్ల సామాజిక వర్గంలో ప్రధాన హక్కుదారిగా హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పట్నాలు వేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ నీకు హక్కు లేదని ఆలయం నుంచి గెంటేశారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ కమిషనర్కు మరియు ఆలయ ఈవో చైర్మన్లకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎల్లమ్మ టెంపుల్ ద్వారా తనకు రావాల్సిన వాటా ధనాన్ని ఇప్పిస్తూ ఆలయంలో కొలువు ఇప్పించాలని కోరుతున్నారు స్వామి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. ప్రస్తుతం మనతోటి మాజీ నక్సలైట్ వేమగంటి స్వామి అలియాస్ శేఖర్ మనతో ఉన్నారు. అంటే నాటి పరిస్థితులు, ఉద్యమ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి గారు. నమస్కారం స్వామి గారు. మీరు అంటే నక్సలైట్ ఉద్యమంలో ఎన్ని రోజులు పనిచేశారు? 5 సంవత్సరాలు, 1982 వరకు చేసినాం. 92 సెంటర్ అయిపోయింది. 92 జనజీవన శ్రమంతో కలిసాను. 92 జనజీవన శ్రమంతో కలిసినప్పటికీ మీకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి అవకాశాలు ఏమైనా చూపించిందా? ఎలాంటి ఉపాధి అవకాశం చూపించింది ప్రభుత్వం? ఎలాంటి ఉపాధి అవకాశం చూపించలేదు ప్రభుత్వం. ఇప్పుడు మరి అంటే ఉద్యమంలో దశాబ్ద కాలం, అంటే మామూలుగా ఒక 10 సంవత్సరాల పాటు పనిచేశారండి? 5 సంవత్సరాలు. ఎక్కడెక్కడ పనిచేశారు? అనంతపురం డిస్టిక్ దగ్గర బృందంలో. పెద్ద బృందంలో పనిచేశారు. జనజీవన శ్రమంతో ఎప్పుడు కలిశారు? ఏ సంవత్సరంలో? 1992. అప్పటి ఎస్పీ గారు ఎవరు? అప్పటి ఎస్పీ గారు కరీంనగర్ జిల్లా ఎస్పీ. కరీంనగర్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చినప్పుడు జనజీవన శ్రమంతో మీరు లొంగిపోయారు. ఇక్కడ ఉస్నాబాద్ ఉస్నాబాద్లోనే లొంగిపోయారా? యూసీఎస్ఐ ఉస్నాబాద్లో లొంగిపోయినప్పుడు మా ప్రభుత్వం జనజీవన సంస్థలో లొంగిపోయినప్పుడు మాజీ నక్సలైట్లకు పునరావాసం కింద కొద్దిగా రివార్డును ఏదైనా ఉపాధి, స్వయం ఉపాధి వైపు చూపిస్తామన్నారు. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వేమగంటి స్వామికి ఉస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయంలో ఆగమ శాస్త్ర పరీక్ష ఉత్తీర్ణుడైనందు కాబట్టి అతనికి ఈ ఎల్లమ్మ దేవాలయంలో ఏదైనా ఒక పోస్టు అతనికి ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు స్వామి. కెమెరామెన్ చారిత్తో సిఎండి న్యూస్, సిద్దిపేట జిల్లా న్యూస్. నమస్కారం. నేను ఆలయంలో పూర్వం నుండి పట్నాలేసి హక్కుదారు, నిజమైన హక్కుదారుని. నేను ఈవోకు చెప్పినా కానీ చైర్మన్ చెప్పినా నా కాగితాలు చూసి పరిశీలించి నాకు డబ్బులు రావాలి 3 లక్షల రూపాయలు ఆర్టీసీ కండక్టర్ దగ్గర నుంచి. నేను పనిచేసినాయి, ఒక్క పైస కూడా నాకు ఇవ్వలేదు. అధికారులకు ఎన్నోసార్లు చెప్పినా కానీ, పోలీస్ స్టేషన్లకు చెప్పినా కానీ, అసిస్టెంట్ కమిషనర్లకు కాదు చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి ఆరిపోయింది నా బ్రతుకు, నిరుద్యోగిని. నాకు నా డబ్బులు ఇప్పియాలి, శాశ్వతంగా పట్టణాలు వేసుకున్న అవకాశం కల్పించాలి, నా పూర్వ హక్కు కల్పించాలి. ఎక్కడ? ఇక్కడ ఉస్నాబాద్ ఎల్లమ్మ కాడ పూర్వ హక్కు కల్పించాలి. నాకు పట్టణాలు వేసుకుని జీవించే హక్కు కల్పించాలి. నా డబ్బులు 3 లక్షల రూపాయలు వాళ్ళ ఆర్టీసీ కండక్టర్ దగ్గర ఇప్పించాలని వేడుకుంటున్నాను మీరు అందరినీ అధికారులకు.